కాకతీయ టీవీ పొలిటికల్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కాకతీయ టీవీ పొలిటికల్ టాక్ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో హెచ్సిఎల్ ప్రెసిడెంట్ మోజెస్ కొమగళ్ళ గారు ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తీసుకుందాం. అసలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎస్సీఎల్ అభివృద్ధి కోసం ఈ కొమగళ్ళ మోజెస్ ఏ విధంగా కృషి చేస్తున్నారో ఇప్పుడు ఆయన అడిగి ఆయన మాటలను తీసుకుందాం. నమస్తే సార్. మీరు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎప్పటి నుంచి ఎస్సీఎల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు? మేము శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎస్సీఎల్గా అంటే మేము టీఆర్ఎస్ పార్టీలో ఆవిర్భావం నుంచి 2001 నుంచే టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే మాకు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో నేను శేరిలింగంపల్లి అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఇప్పటికి కూడా నేను అధ్యక్షునే ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ కమ్యూనిటీ గురించి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మా ఎస్సీలను కలుపుకొని అన్ని రంగాలలో కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి మా జాతి పరంగా కానీ మాకు పార్టీ పరంగా కానీ మాకు రావాల్సిన గురించి మేము ప్రతిదారి మా క్యాడర్ను మూమెంట్ చేసుకొని మేము అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా కూడా ముందుకు వెళ్తుంది, అదేవిధంగా కానీ ఇప్పటికి కూడా ఎస్సీ వర్గీకరణ ఇంకా జరగలేదు, కారణం ఏంటి? ఎస్సీ వర్గీకరణ అది తెలంగాణ రాగానే మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి మద్దతుగా ఉంది. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఇది ప్రధానమంత్రి వాళ్ళ దగ్గర ఇది పాస్ కావడానికి అనేకమైన మేము కూడా ఢిల్లీకి వెళ్ళి కులపరంగా మేము అక్కడ ధర్నాలు చేసినాం వర్గీకరణకు అనుకూలంగా. కానీ తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అనుకూలంగా ఉంది. ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలని ఒక వర్గం, ఎస్సీ వర్గీకరణ జరగొద్దని ఇంకో వర్గం అనుకుంటుంది. ఈ రెండింటి మధ్య అంటే కొంతమంది అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ అభిప్రాయ భేదాలను నివారించక ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అసలు ఈ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? వాస్తవానికి వర్గీకరణ చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మా ప్రత్యర్థులు మాల సోదరులు వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు. వాళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వాళ్ళే ముందున్నారు. కనుక ఇక్కడ ఉన్న మాదిగలు అన్ని రంగాలు వెనుకబాటుకున్నారు. కనుక ఇక్కడ ఉన్న వారికి న్యాయంగా వర్గీకరణ కావాల్సిన బాధ్యత మేము ప్రధానంగా కొట్లాడుతున్నాం. కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకాన్ని ఆయలే రాశారు, ఈ మధ్యన చాలా చర్చనీయాంశంగా మారింది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే కోమటోళ్ళు వ్యాపార రీత్యలా ఆ రోజుల్లో చేసింది మన చిన్ననాటితనంలో వాళ్ళు మరి ఏం చేశారో చూసినాం. కానీ అది ఆ సబ్జెక్టుకు మనకు ఇప్పుడు మాట్లాడే అవసరం లేదు. నాకు ఇప్పుడు అంటే మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మామూలుగా నేను రాజకీయాలకు వచ్చింది 1988 నుంచే రాజకీయాల్లో ఉన్నాను. నేను ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి కుకుట్పల్లి కోఆపరేటివ్ బ్యాంకులో 1995 డైరెక్టర్ గెలిచాను. 2000 కూడా రాజకీయ పరంగా నా కౌన్సిలర్ దగ్గర వచ్చింది, కానీ టికెట్ ఆఫర్ నుంచి పోయింది. మొన్న ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇక్కడ మా డివిజన్లకు సంబంధించి చేస్తుంటే రిజర్వేషన్ ఎస్సీ అయితే మాకు ఒక అవకాశం ఉండే, రిజర్వేషన్ కాకపోవడం వల్ల మేము కార్పొరేటర్ కాలేకపోయాను. శేరిలింగపల్లి నియోజకవర్గంలో ఎక్కువ షెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు, కాబట్టి ఎస్సీల అభివృద్ధికి ఇక్కడ మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఇక్కడ ఎస్సీల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నామంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి అనుకూలమైన లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు లోన్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇళ్ళు లేని నిరుపేదలు ఇంతకుముందు గతంలో ఇళ్ళు వేసుకొని ఉన్నారో వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కూడా పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళను వెళ్ళగొట్టకుండా అక్కడనే మీరు ఉండాల్సిన ఒక హామీ ఇచ్చి వాళ్ళు ఇవాళ ధైర్యంగా బతుకుతారు. అదేవిధంగా శేరిలింగపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్పొరేటర్ల మధ్య సమన్వయం ఏం తెలుస్తుంది? ఇటువంటి విషయాలు మీకు దృష్టికి వచ్చాయి? ఎందుకంటే మీరు కూడా రాజకీయాలు ఎదుగుతున్నారు కాబట్టి, ఎస్సీఎల్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగుతున్నాం, మీ అభిప్రాయం ఏంటి? అదే ఎమ్మెల్యేకు కార్పొరేటర్లకు వాళ్ళ అంతర్గత విభేదాలు ఏమన్నాయో మాకు దాంట్లో సంబంధాలు లేవు. వాళ్ళు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు కార్యక్రమాలు కలుసుకుంటారు. పార్టీ డెవలప్మెంట్ విషయంలో అందరు కూడా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఏ కార్పొరేటర్కి డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు పార్టీ ఏదైతే పిలిపిస్తుందో పార్టీ అనుకూలంగానే పనిచేస్తారు. పార్టీ గురించి అన్నిటిలో కలసపడి పార్టీకి మంచి పేరే తెస్తారు. ఈ శేరిలింగపల్లి నియోజకవర్గంలో 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారికి మీరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారని తెలుస్తుంది. అంటే ఈ ఆల్విన్ కాలనీ అభివృద్ధి ఏ విధంగా ఉంది? కాలనీ పరిధిలోకి వస్తే 124 కార్పొరేటరు, ఒక బీసీ నాయకుడు, బలువు బలిగిన వర్గాలను కలుపుకోబోతుడు. దాంట్లో మేజర్గా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఎస్సీలను కూడా ముందంజలో ఉంచి తన తోటి సోదరులు కలుపుకొని ఇక్కడ ఉన్న ఎస్సీలతో పాటు మైనార్టీలను బీసీలను అన్ని వర్గాలను కలుపుకోబడిన నాయకుడు. ఎవరికేదో ఆపద వచ్చినా ఆయన ముందుండి చేస్తాడు. తన సొంత పనిలాగానే
నా ఇంటి పని లాగా చేస్తాడు. ఏదన్నా మొన్న వరదలు వచ్చినప్పుడు వారం రోజులు తన సొంత ఖర్చులతో కూడా ప్రజలకు ఇక్కడ భోజనాలు పెట్టి వాటర్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆశ్రమంలో కల్పించి ఇప్పుడు ఉన్నటువంటి మొన్న నేను ఉన్న పైప్ లైన్ వెళ్తే కూడా ఆ పైప్ లైన్ లో 4 రోజుల దాకా అక్కడే ఉండి పని చేపించి ఒక మంచి నాయకుడు అని ఆయన ఎంబడి మేము ఉంటున్నాం. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఎందుకంటే మీరు శేలింగపల్లి నియోజకవర్గంలో ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కార్పొరేటర్కి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు ఏం ఆశించి ముందుకెళ్తున్నారు, ఎటువంటి మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటి అసలు? గతంలో కూడా మేము ఆశించి పని చేయడం రాలేదు. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రావాలని ఆశతో పనిచేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు నాయకుడు కేసీఆర్ గారు ఎవరెవరు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా తనకు అనుకూలం ఉన్నప్పుడు విధానంలో వాళ్ళందరికీ పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళను ముందులో నడిపిస్తుండు. అందులో భాగంగా మాకు కూడా అవకాశం విధంగా వచ్చినప్పుడు అది మేము దాన్ని ఆ నాయకులు గుర్తించినప్పుడు దాన్ని దేనికైనా మేము తీసుకోవడానికి ఉంటాం. చివరిగా ఒక ప్రశ్న, ఈ శేలింగపల్లి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి ఒక ఎస్సీసీల ప్రెసిడెంట్గా కొమగళ్ళ మోజెస్ ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఎటు ఏ విధంగా పిలుపులు ఇవ్వాలనుకుంటున్నారు, ఎటు ఏ విధంగా మాట్లాడతారు? ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎస్సీలు అందరూ కూడా ఫస్ట్ నుంచి ఈ కాన్స్టిట్యూషన్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేది. అప్పటి నుంచి కూడా మేము 2001 ఉంటాడు ఎస్సీలం కీలకంగా టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినాం. ఇప్పటి కూడా నాయకత్వంలో కూడా టీఆర్ఎస్లో ఎస్సీలు చాలా ముందంజలో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మేము ముందంజలో ఉండి గవర్నమెంట్ వచ్చిన లబ్ధిలు ఏదైతే ఉన్నాయో మా జాతికి మేము గుర్తి చెప్తూ లోన్ల విషయంలో కానీ స్థలాల విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ మా జాతికి మేము ఎప్పుడూ ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు పొందడానికి మేము మా వాళ్ళకు సందేశం ఇస్తుంటాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎస్సీలకి పెద్దపీట వేస్తున్నారు, పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు, దీనిపై మీ స్పందన ఏంటి? గత ప్రభుత్వాలు వచ్చిన చూసినప్పటికీ ఇంత పెద్ద పీఠం వేసిన ప్రభుత్వాలు కానీ ఇంత పెద్ద నాయకుడిని మనం ఎవరు చూడలేదు. అది కేసీఆర్ ఆయన ఎస్సీలను ముందు నడిపించుకోపోవడానికి కానీ ఎస్సీలకు కూడా సముచితమైనటువంటి స్థానాలు కల్పిస్తున్నాం. ఎస్సీలు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇల్లు లేని జాగలేని నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పేదలు ఇవాళ ఒక కేసీఆర్ ఇచ్చిన భూమి మీద దున్నుకొని కొంతమంది బతికి అలా జీవన విధానం సాగించుకుంటారు. దాంట్లో భాగంగా మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళము, మేము కూడా ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళమే కనుక మేము ఇక్కడ ఏమంటున్నామంటే 3 ఎకరాల భూమి మాకు ఇక్కడ వంతలేము కనుక మేము ఇల్లు గత ప్రభుత్వాలు మాకు ఇళ్ళ జాగాలు ఇచ్చినాయి, పట్టాలు ఇచ్చారు, కానీ ఇల్లునే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ మాకు ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మాకు మంజూరు చేస్తే కట్టుకొని ఒక 5 లక్షల రూపాయలు దాన్ని వినాయించుకొని బ్యాంకు ద్వారా 5 లక్షల రూపాయలు మేము మాకు అవకాశం కల్పించాలని మేము మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం, మంత్రి దృష్టిలో కూడా తీసుకెళ్ళినాం. థ్యాంక్ యూ అండి. మా కాకతీయ టీవీ అడిగిన వెంటనే మీరు మాకు మీ సమయాన్ని వెచ్చించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఈరోజు చెల్లింగపల్లి నియోజకవర్గ ఎస్సీసీల ప్రెసిడెంట్ కొమగళ్ళ మోజెస్ చెప్తున్న విషయాలు, పొలిటికల్ ట్రాక్ కార్యక్రమంలో కొమగళ్ళ మోజెస్ చెప్పిన విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాం. అదేవిధంగా మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.